హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని క్రియేషన్స్. ఇవాళ మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అవిసె గింజలతో ఆనపకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దాని యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో చెబుతాను. దాని గురించి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికి కావలసిన పదార్థాలు 1 మీడియం సైజ్ ఆనపకాయ, 2 మీడియం సైజు టమాటో ముక్కలు, నేను అవిసె గింజలు డ్రై రోస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడు ఉప్పు. చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ పీసెస్ని అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ బాగా త్వరగా కుక్ అయ్యి ఈ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ వేయించుకొని అందులో చిల్లీ పౌడర్, ఆవ గింజల పొడి, ఇందులో మనం కొంచెం వాటర్ పోస్తుంది. ఇలాగా మసాలా బాగా మగ్గినంత వరకు మనం ఉంచుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం టమాటోస్ ముక్కల్ని వేసుకొని బాగా ఇలా టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని బాగా కలిపి టమాటా మగ్గినంత వరకు మనం మూత పెట్టుకోవాలి. ఇలా మెల్లగా టమాటా మగ్గనివ్వాలి. ఈ అవిసె గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల చిన్నపిల్లలకి మలబద్ధకం పోతుంది, ఇంకా పెద్దవాళ్ళకి అధిక బరువు ఎవరుంటారో వాళ్ళు ఇవి తినడం వల్ల వాళ్ళ అధిక బరువు తగ్గుతుంది, మళ్ళీ జుట్టు బాగా పెరుగుతుంది, కిడ్నీలో ఏమైనా సమస్యలు ఉంటే అవి పోతాయి, దీనివల్ల చర్మం కూడా చాలా గ్లోగా వస్తుంది. ఇలా ఇది చిన్నపిల్లలు తిన్నారు కాబట్టి ఇలాగ కర్రీలో ఫ్రైస్లో వేసుకొని వాళ్ళకి పెడితే వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా ఇది దీనివల్ల షుగర్ కంట్రోల్ కూడా బాగా అవుతుంది, వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. చూడండి, మన టమాటా బాగా మగ్గిపోయి దగ్గరగా అయ్యింది కదా గ్రేవీ. ఇప్పుడు మనం దీనిలో మన ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. ఆనపకాయ ముక్కలు వేసుకొని దీన్ని బాగా కలుపుకో. ఇలా అన్ని పీసెస్కి అంటేలాగా బాగా మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే ఆనపకాయలోనే వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ వాటర్ సరిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 3 సీటీలు అయిన తర్వాత మనం చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన అవిసె గింజల ఆనపకాయ కూడా రెడీ. ఇది చపాతీలోని రైస్లో కూడా బాగుంటుంది.